స్టైల్లో వాళ్ళు గలంతో మీ అందరికీ చెప్పారు. మరి అవే విషయాలు చెప్తూ మీకు బోర్ కొట్టదని చంచుకోలేదు. ముఖ్యంగా ఇవాళ ఈ సభలో ఆకట్టుకున్న అంశం మన ఉద్దానం మహిళ. రాష్ట్రానికి ఎలా అయితే అమరావతి మహిళా పోరాటం ఒక స్ఫూర్తినిచ్చిందో, ఈ సంవత్సరం 2024లో జరగబోతున్న ఒక స్వతంత్ర సమరం అంటారా, మన రాష్ట్ర ఉనికిని కాపాడుకునే ఒక పోరాటం అంటారా, పలాసలా జరగబోయే ఈ యుద్ధానికి ఊపిరి పోసింది ఈరోజు ఉద్దానం మహిళ. నిజంగా ఈరోజు మాట్లాడిన ధనలక్ష్మి గారికి కానీ నీలావతి గారికి కానీ కాకుండా ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఈరోజు మైక్ ఇస్తే అంతకన్నా చాలా చక్కగా మాట్లాడని అర్థమైంది. ఎవరంటున్నారండి ఈరోజు శ్రీకాకుళంలో ఆడపిల్లలు మాట్లాడలేరని? ఏం చదువుకున్నారో తెలీదు, ఎంతవరకు చదువుకున్నారో తెలీదు, గాని జగన్మోహన్ రెడ్డి 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు తీసుకుంటున్న మోసాన్ని, 45 సంవత్సరాల వరకు మహిళలకు చేయూత పేరుతో ఇస్తున్న మోహాన్ని, ఈ 5 సంవత్సరాలు మోసాల ముసుగులో అప్పలరాజు చేస్తున్న తప్పు పనుల్ని చాలా స్పష్టంగా వారి భావనలో ఆ ఇద్దరు ఆడపిల్లలు నా సోదరి మనులు చాలా చక్కగా ఈరోజు మాట్లాడారు. నిజంగా ఉద్దానం మహిళలకు ఈరోజు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వచ్చే ఎన్నికల్లో పలాసలోని విజయం జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిదే, అందులో ఎటువంటి సందేహం లేదు. అది గౌతు శిరీషకి ఇస్తారా, దుర్గారావు గారికి ఇస్తారా, మరి నా పక్కనే కూర్చున్న సోదరులు దానేరు శ్రీధర్కి ఇస్తారా? మొత్తానికి ఇచ్చేది జనసేన తెలుగుదేశంకే. ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ఎంత చక్కగా ఈ సభ జరిగిందో మనందరికీ తెలుసు, కానీ రేపు ఉదయం ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్ల కన్నా ఈ మధ్య కాలంలో 3 పేపర్లు చాలా ఎక్కువగా మన పలాసలో ప్రాముఖ్యం పొందాయి. అప్పలరాజు గారి పాప సొమ్ముతో పోషిస్తున్న పేపర్లు, ఒక తాగుబోతు నడిపిస్తున్న మన చిక్కోలు అనే పేపర్ ఒకటైతే, ఇక దశా దిశ లేని రుక్నాన వెంకటరమణ అని చెప్పి అప్పలరాజు వెనకాలన్న ఒక వ్యక్తి నడిపిస్తున్న పేపర్ ఒక దిశ అయితే, అల్లు వెంకటరమణ, మర్చిపోయానండి, చాలా మంది వెంకటరమణలో ఆ నలుగురు దగ్గర ఉన్నారు అందుకని పేరు తెలియట్లేదు. ఇక అదే ఇక జనమనే పేరుతో ఆయన పేరు కూడా తెలీదు, అవసరానికి అమ్ముకునే వారికన్నా ఇంకా నీచంగా ప్రతిరోజు తెలుగుదేశం జనసేన ఫోటోలేసి తెలుగుదేశం జనసేన కొట్టుకుంటున్నారు, తెలుగుదేశం జనసేన అని గింజుకుపోతున్నాడు. ఎవరికి ఇచ్చినా ఈ ముగ్గురులోనే ఇస్తారు అని మాకు తెలుసు. ఈరోజు సభ మీద చాలా ప్రశాంతంగా కూర్చున్నాం తెలుగుదేశం జనకేన. నిజంగా రాసుకోవాలంటే ఆ 3 పత్రికలకి, మీ పశువుల మంత్రికి ఈరోజు 8 లిస్టులు ఇచ్చినా ఇంకా పేరు రాలేదు. అసలు ఎన్నో లిస్టులో మీ పశువుల మంత్రికి పేరు వస్తుంది, అసలు వస్తాదా రాదా? ఆ పశువుని తరిమి కొట్టడానికైతే ఇక్కడ జనసేన తెలుగుదేశం చాలా రెడీగా ఉంది. ఎందుకయ్యా అంత గింజుకుపోతున్నారు పేపర్లలో? ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతిని కాదని అలాంటి నీచ నికృష్ట పేపర్లతో 3 పేపర్లతో ప్రతిరోజు తెలుగుదేశం జనసేనని మధ్య గొడవలు పెట్టడానికి సృష్టిస్తున్నారు. ఒక సినిమా రంగంలో రారాజుగా ఉంటున్న పవన్ కళ్యాణ్ గారు, ఒక రాజకీయంలోని ముఖ్యమంత్రిగా 3 సార్లు పనిచేసి మామూలుగా అయితే నాకెందుకు 74 సంవత్సరాలే రాజకీయాలు ప్రశాంతంగా ఉంటాను అనుకోకుండా ఇంకా రాజకీయాల్లో రాష్ట్రం గురించి పోరాడుతున్న చంద్రబాబు నాయుడు గారికి లేని ఈగో కూలింగ్స్ మాకెందుకు ఉంటాయి? ఇద్దరు పెద్ద నాయకులు దిగొచ్చారు ఈరోజు ఒకే సభ మీద. జనసేన పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం జెండాని, చంద్రబాబు నాయుడు గారు జనసేన జెండాని మోసారంటేనే జనసేన తెలుగుదేశం కార్యకర్తలు పాలు నీళ్ళ కలిసిపోవాలి. కలిసిపోయాగిందో పాలిని నీళ్ళని ఎవడన్నా చూస్తాడా? చాలా ప్రయత్నిస్తున్నారు జనసేన తెలుగుదేశం కలిసినప్పటి నుంచి పోరాటాలు చేయాలని. ఈరోజు ఎంత ఇబ్బంది ఉంటే ఈరోజు ఈ స్టేజ్ మీద అక్కడ దుర్గారావు గారు కానీ సోదరులు ఇక్కడ దానేరు శ్రీధర్ గారు కానీ ఉండరే? మాకు లేని బాధ 3 పేపర్లు పెట్టుకుని 3 ఛానల్స్ తప్పుడు ఛానల్స్ తో రోజు రోజు జనసేనకు వస్తుందా తెలుగుదేశంకి వస్తుంది? ఎప్పటికొచ్చినా అప్పలరాజు భరతం పట్టేవాడికే వస్తుంది, ముగ్గురులో ఎవరికొచ్చినా మొత్తం తెలుగుదేశం జనసేన కార్యకర్తలందరూ కలిసి తరిమి తరిమి ఇక్కడ నుంచి కొట్టేదాకా అప్పలరాజుకే వస్తుంది. అంతకు మించి ఇంకేమీ వెరైటీ ఈరోజు ఇక్కడ జరగదు. ఎందుకంటున్నానంటే, ఇంత చక్కగా మరి ఆలస్యమైనా కూడా కొంచెం ముందుగా ఇబ్బంది పడినా కూడా ఇంత చక్కగా జరిగిన సభ గురించి రేపు ఉదయం మన మిగతా పత్రికల్లో చాలా చక్కగా వస్తాయి, కానీ వాట్సాప్ లో కనీసం ప్రింటింగ్ కి కూడా పనికిరాని వాట్సాప్ 3 పత్రికల్లో అట్టర్ ఫ్లాప్ అయిన తెలుగుదేశం జనసేన
కొట్టుకున్న తెలుగు తమ్ముళ్ళు జనసేన కార్యకర్తలు, అసలు కనీసం అక్కడ ఎవరూ లేకుండా వెళ్ళిపోయిన వాళ్ళు అని రేపుది అబద్ధ ప్రాతలతో మీ ముందుకు వస్తుంది. రేపుది తర్వాత జరిగేది కూడా చెప్తున్నాను. సపోజ్ టికెట్ నాకు వచ్చింది అనుకోండి, అధినేత నిర్ణయం పట్ల జన సైనికులు అసంతృప్తి, మేము శిరీషకి సహకరించమని జన సైనికుల నిర్ణయం లేదు ఇక్కడ జనసేనకు వచ్చింది అనుకోండి, తెలుగు తమ్ముళ్ళు మొత్తం మూట ముళ్ళ కట్టుకుని వెళ్ళిపోతున్నారు. జనసేనకి సహకరించడానికి ఎవడూ ముందుకు రావట్లేదు. రేపు ఉదయం అప్పలరాజు గారి పేపర్లలో, పసుపు పేపర్లో వచ్చేది ఇదే. ఒక్కటి మాత్రం నిజం, ఈ రోజు నా ఇద్దరు ఉత్థానం మహిళల స్పీచ్ విన్నాక ఏ మాత్రం డోకా లేదండి, భయం కూడా లేదు. రేపుదే నేను అన్ని ఊర్లు కూడా తిరగక్కర్లేదు. ఒక్కొక్క మహిళ ఒక పంచాయతీకి ఉంటే చాలు, ప్రతి ఇంటిలోని మహిళలకి. రాష్ట్రంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ అప్పలరాజు ఎన్ని మోసాలతో ముందుకు వచ్చాడో, ఏ మోసాలతో మన దగ్గర 10 రూపాయలు తీసుకుని మనకి రూపాయి అది అడుక్కునేలాగా వేస్తున్నాడో చెప్పడానికి ఒక్క మహిళ ఒక పంచాయతీలో ఉంటే చాలు. తెలుగుదేశం జనసేన ఎంత కష్టపడినా అప్పలరాజు గారు, పశువుల మంత్రి గారు మీకు చెప్తున్నాము, మీరు ఎన్ని కష్టాలు పడినా 3 పేపర్ల బదులు 30 పేపర్లు తెచ్చుకున్నా, అమ్ముడు పోయిన వాళ్ళని ఎవరిని తెచ్చుకున్నా, ఇక్కడున్న ఐకమత్యాన్ని ఈ రోజు ఇక్కడ స్టేజ్ మీద మాట్లాడిన మాటల్ని మీరు రాసుకోండి. ఇక్కడికి వచ్చేది జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థే. ఎవరికిచ్చినా నిన్ను మాత్రం పొలిమేరలు దాటి తన్ని తగేసేదాకా మాత్రం వస్తామని చెప్తున్నాను. ఆడపిల్లని నోటుకు వచ్చినట్టు మాట్లాడతావా? 4.5 సంవత్సరాలు నా మీద అడ్డమైన కుక్కలతో రాతలు రాయించే మీద ఇంట్రెస్ట్? కనీసం 4 గోళ్ళకి నువ్వు 4 ప్రాజెక్టులకి ఈరోజు చేసినా ఈరోజు నీకు అవకాశం వచ్చిండేది కాదు. కొండలు మింగావు. ఈరోజు నల్లపట్లూరు కొండ మింగి నేను క్రికెట్ గ్రౌండ్ ఇస్తా ఉన్నా. క్రికెట్ గ్రౌండ్ గురించి కొండలు మింగడానికి 9 ఎకరాల కొండలు తినే వాళ్ళని నిన్ననే చూశాను. పాప సముత ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఈ రోజు ఇక్కడ మాట్లాడిన వాళ్ళే కాదు, ఒక్కొక్క ఆడపిల్ల చాలు ఒక్కొక్క పంచాయతీలో నిన్ను వెంట పెట్టడానికి. ఈరోజు తెలుగుదేశం జన సైనికులు అక్కడ ఎలాగైతే పెద్దలు ఇద్దరు కలిశారో ఎటువంటి ఇగో ఫీలింగ్స్ లేకుండా, ఈ రోజు మా అందరి ముందున్నది ప్రతి ఒక్క వైసీపీ నాయకుడిని, వైసీపీ కార్యకర్తల్ని, మరుగుతున్న కుక్కల్ని పలాస నుండి, ఆంధ్ర రాష్ట్రం నుంచి వెంట పెట్టడానికే. ఇక పలాసకి తెలుగుదేశం జనసేన తరపున ఇస్తున్న మాట ఏంటంటే, ఎవరం వచ్చినా ప్రతి చేనుకి నేను, ప్రతి చేతికి పనే, ఈ రెండు పనులతోనే మేము ముందుకెళ్తున్నాం. ఎంత మంది ఈరోజు ఎన్ని ప్రాజెక్టులున్నా వీళ్ళు వాడిపోయి రైతులు ఏడుస్తున్నారయ్యా అప్పలరాజు, కళ్ళకు కనిపించట్లేదు. 3,000 పెన్షన్ అని 5 సంవత్సరాల తర్వాత జనవరి నుంచి 3,000 ఇస్తే మోసం చేసినట్టు కాదు. సిపిఎస్ రద్దని చెప్పి నిరుద్యోగుల్ని, ఉద్యోగుల్ని మరియు టీచర్లని మోసం చేసినట్టు కాదు. అన్నా క్యాంటీన్లు తీసేసి, ఆదరణ పథకాలు తీసేసి, చంద్రన్న బీమాలు తీసేసి పేదవాళ్ళ కడుపు పట్టినంత ఈజీ కాదు. ఈరోజు రేపుదే మళ్లీ నువ్వు తప్పుడు హామీలతో రావడానికి పందెం కాస్తున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల లోపల పరదాలు లేకుండా, స్విచ్లు లేకుండా మళ్లీ జనాల మధ్యకు వచ్చి అందరినీ కౌగులించుకొని ముద్దులు పెట్టుకునే ధైర్యం చేయగలడా? అప్పలరాజు పోలీసులు వెనకాల లేకుండా జనాల మధ్యకు వచ్చి ధైర్యం చేయగలడా? అదే చెప్తున్నాను. 45 రోజులకి ఎన్నికలు అయిపోతాయి. ప్రతి ఒక్కడికి ఎవరికి ఇక్కడ ఇచ్చినా వాళ్ళని గెలిపించుకునే, ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకునే, దీంతో పాటు ఏ వైఎస్ఆర్పి వాడు ఊళ్ళలోకి వచ్చినా, గుమ్మాల ముందుకు వచ్చినా, ముఖ్యంగా నా ఆడపిల్లలకు చెప్తున్నాను, చీపులు పట్టుకొని రెడీగా ఉండండి. మద్యపాన నిషేధం, మద్యపాన నిషేధం అని అక్క శల్యములు, అక్క శల్యములు అని మాట్లాడడం కాదు. మద్యపాన నిషేధం చేసిన అప్పుడు మాట్లాడలేకపోతే చీపులతోనే పడతాయని చెప్తే ఎవడు రాడు. మరి ఆలస్యమైంది, అందరికీ కూడా ఆకలి వేస్తున్నాయి. ఈరోజు చాలా పెళ్లిళ్ళు కూడా ఉన్నాయి. మరి చాలా చక్కగా ఆలస్యమైనా కూడా ఆద్యంతరం తెలుగుదేశం జనసేన తాలూకు ఐకమత్యం చెప్పుతో కొట్టినట్టు అవతల అప్పలరాజుకి, వాడి పేపర్లకి, వాడి ఛానల్స్ కి అర్థమయ్యేటట్టు సభ నిర్వహణ చేసిన, సహకరించిన ప్రతి ఒక్క పెద్దలకు, జన సైనికులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, మీడియా సోదరులకు కూడా పేరు పేరున ధన్యవాదం తెచ్చుకుంటూ జై తెలుగుదేశం, జై జనసేన.